బీరకాయల తొక్కలు నువ్వుపిండితోటి పచ్చడి ఎలా చేస్తామో చూడండి. ముందు బీరకాయలు తొక్కలు తీసుకుని పైన కొంచెం పీసులాగా ఉంటుంది అది తీసేసి బీరకాయల తొక్కలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు కోసి కూర వండుకుంటాం. కూర వండుకునేటప్పుడు కొంచెం ఒక గుప్పుడు ముక్కలు తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని సరిపడగా పచ్చిమిరపకాయలు బీరకాయ తొక్కలు ఒక గుప్పుడు బీరకాయ ముక్కలతోటి మగ్గించుకుని పచ్చడి ఎలా చేసేయాలో చూడండి. ఇడ్లీ సరిపడగా తగినంత పచ్చిమిరపకాయలు బీరకాయ ముక్కలు తొక్కలు ముందు పాన్లో నూనె పెట్టుకుని పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు తొక్కలు అన్నీ ఒకేసారి వేసేయచ్చు. కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువగానే కొంచెం జీలకర్ర వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇంతవరకు వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి. తర్వాత మగ్గేటప్పుడు కాస్త కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొత్తిమీర పసుపు వేసిన తర్వాత సరిపడగా కళ్ళుప్పు వేసుకుని బాగా దగ్గరికి వచ్చే వరకు ఏగే వరకు వేయించుకుని రావాలి. దానికి సరిపడగా కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుని ముందే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నువ్వుపిండి ఎలా రెడీ చేయాలో చూడండి. ఒక కప్పు నువ్వుపప్పు, ఒక మూడు ఎండుమిర్చి, ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా వేయించాలి. దోరగా వేయించుకోవాలి చిటపట్లాడేలాగా. వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి నువ్వుపిండికి. మిక్సీ పట్టుకున్న తర్వాత నువ్వుపిండిని అందులో వండించుకుని మనం వేయించుకున్నటువంటి బీరకాయ తొక్కలు ముక్కలు ఈ పచ్చిమిర్చి అన్నీ అందులో వేసుకోవాలి. కొంచెం నానబెట్టిన చింతపండును కూడా వేయాలి. ఇక కొంచెం ఎల్లుపాయలు గబ్బాలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటాయి. మనం ఉప్పు వేయన అవసరం లేదు ముక్కల్లో వేసాం కాబట్టి. కొంచెం కచ్చాపచ్చాక ఆపుతూ ఆపుతా మిక్సీని తిప్పుకోవాలన్నమాట. ఎక్కువ రన్ చేస్తే పచ్చడి మెత్తగైపోద్ది. ఇలా కచ్చాపచ్చాక తిప్పుతా ఆపుతా చేసుకుని చేతితోడు కలుపుకుంటా గట్టిగా ఉంటా చింతపండు నానబెట్టిన నీళ్ళను కూడా కొద్దిగా వేసి తిప్పుకుంటూ ఉండాలి. అటు ఇటు కాకుండా మెత్తగా కాకుండా పచ్చడిని చేసుకోవాలి. ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోతే సరే, లేకపోతే కొంచెం వేసుకోవాలి. ఈ పచ్చడిని తాలింపు పెట్టే అవసరం ఉండదు. నూనెలోనే బాగా ఏగినాయి కదా, జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకున్నాం కాబట్టి ఆ స్మెల్ సరిపోద్ది. నువ్వుపిండి వేసాం కదా, మంచి స్మెల్ వస్తా గుమ్మగుమ్మలాడుతా బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అయ్యింది. మీరు కూడా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ తొక్కలే కదా అనుకుంటాం కానీ తొక్కలు ముక్కలు పచ్చడి చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి.